ఆ పదమనాలు అంటేనే అసహ్యంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాజీ ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేశాడు. నిన్న ఆయన ఎన్సిఎల్టీకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. తల్లి చెల్లికి ఇచ్చిన ఆస్తి పంపకంలో ఆ గిఫ్ట్ డీడ్స్ రద్దు చేయమని. అంటే నేను వాళ్ళ ఆస్తుల పంపకాల జోలికి నేను పోవటం, కానీ ఆయన క్రూర మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి క్రూర మనస్తత్వం, ఓట్ల కోసం నా చెల్లి, నా తల్లి, నా అక్క, నా తండ్రి అని మాట్లాడుతూ ఓట్ల కోసం. కానీ సొంత ఇంట్లో తల్లి చెల్లికి ఆస్తి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వెనక్కి తీసుకుంటానంటావు, బ్లాక్మెయిల్ చేస్తావు. అదేమంటే నాకు సరెండర్ కావాలా పొలిటికల్గా, పొలిటికల్గా కీ ఆస్తులకి ఏం సంబంధం? తండ్రి కొడుకులు పోటీ చేసుకున్నారు, భార్య భర్తలు కొడుకులు పోటీ చేసుకున్నారు, తండ్రి కొడుకులు మన రాష్ట్రంలో పోటీ చేసుకున్నారు రెండు పార్టీల్లో, ఇటువంటి ఎన్నో చూసాం. కానీ ఈరోజుని ఏదైతే ప్రజల ఆస్తులు కోట్లు దోచుకొని కూడా తండ్రి తల్లి చెల్లికి విషయంలో మాత్రం నీకు మనసు ఒప్పలే. నేను ఒక మాట అంటాను, ఇది ఎవరి ఆస్తి? ఇది ప్రజల ఆస్తి. భారతీయ సిమెంట్స్ 2009లో 600 హెక్టార్లు 1500 ఎకరాలు ఆయన రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, 15 వరకు స్టార్ట్ కాలే. యాక్చువల్గా చట్టం ఏముందంటే ఇండస్ట్రీస్ ఏదైనా భూమి కేటాయిస్తే, ప్రభుత్వం కేటాయిస్తే 2 ఏళ్లలో పని మొదలు పెట్టాలా, ఏదైనా అవసరమైతే ఎక్స్టెన్షన్ 6 మంత్స్ 1 ఇయర్ తీసుకోవాలి. 2015 వరకు 6 సంవత్సరాలు మొదలు కాలే. అసలు మొదలు కాలదానికి ఈ ల్యాండ్ ఇవ్వటం అనేది తప్పు జరిగిపోయింది. నువ్వు అక్కడ నన్ను ఎటువంటి వాడు అంటే ఇది ఒకటి కాదు, ఇది ప్రజల ఆస్తిది, ఇది ఒకటి కాదు. జగన్మోహన్ రెడ్డి నీ కేసులో సిబిఐ ఈడీకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నాకు సంబంధం లేదు, ఇది మా నాయనకి సంబంధం అని చెప్పి మీ తండ్రి రాజశేఖర రెడ్డిని కేసులో పెట్టించినోడివి, అంత గొప్పోడివి వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత నీ పిటిషన్ తర్వాత సిబిఐ ఈడీలో ముద్దాయన్నాడు చనిపోయిన తండ్రి. అది ఎగ్జాంపుల్, నీ క్రూర మనస్తత్వానికి ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మా జిల్లాల్లో చూస్తుంటాం, అయ్యా ఆటో కుదవబెట్టానయ్యా, ఏమి అంటే మా చెల్లెలు పెళ్లి చేశాను, మా అక్క పెళ్లి చేశాను, నాకు ఎక్కడన్నా లోన్ ఇప్పించు అంటుంటారు. అటువంటిది తల్లి చెల్లికి నోటీస్ ఇచ్చి తిరిగి నీకు నాకు సరెండర్ కావాలా అని చెప్పేసి ఆస్తి నాకు వెనక్కి ఇచ్చేయాలంటున్నావు. నేనైతే ఒకటి చెప్తా ఉంటా పదే పదే, మహారాష్ట్రలో శరద్ పవార్ గారి కుటుంబం ఈ దేశంలో పాలిటీషియన్స్గా ఉండి అతిపెద్ద ఆస్తులు ఉండే కుటుంబాలు 3. ఒకటి శరద్ పవార్ గారిది 5 లక్షల కోట్లు, నీది 2.5 లక్షల కోట్లు, ఇంకొక ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబం ఉంది తెలంగాణలో, అది 1.5 లక్షల కోట్లు. అంటే నువ్వు సెకండ్ ర్యాంక్ వస్తుండవు. ఈ దేశంలో ప్రజల ఆస్తులుని కూడగట్టుకున్న, సొంతానికి కూడగట్టుకున్న కుటుంబంలో సెకండ్ ప్లేస్ నీది. అటువంటి వాడివి ఈరోజు తల్లి చెల్లిని బ్లాక్మెయిల్ చేసావు. నీకు తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి రాజశేఖర రెడ్డి లేదు, అక్కడన్న చిన్నాన్న చూసాం, ఆయన పరిస్థితి అన్నీ చూసాం. ఏదో ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా, ఒక తల్లి ఆవేదన చూసా ఒక సోషల్ మీడియాలో, జస్ట్ దాన్ని చూడండి. అంటే ఆ డైరెక్టరు ఎంత ముందుగా ఈ లెవెన్ రెడ్డి, అంటే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి కదా, అప్పటి నుంచి మంచి ట్రెండ్ ఆయనకి ఒక బ్రాండ్ లెవెన్ రెడ్డి. లెవెన్ రెడ్డి బయోగ్రఫీ ఎంత ముందుగా ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎగ్జాంపుల్. ఒక్కసారి 1 మినిట్ వీడియో చూడమని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. చూశారు కదా ఆ తల్లి లాస్ట్లో ఒక మాట అన్నది, నేను ఒక్కటి కోరుకుంటుండా, నేను చనిపోయిన తర్వాత నా శవంతో రాజకీయం చేయొద్దని. సొంత చిన్నాన్న శవంతో రాజకీయం చేసిన వాడు ఎవరాననేది అందరికీ తెలుసు. ప్రజల్ని మోసం చేయొద్దు, నా శవం జోలికి రావద్దని చెప్పింది ఆ డైరెక్టర్ గొప్పతనం. అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు.
నేనేమంటానంటే ఇదంతా కథ ఏంటంటే తమరు కాంగ్రెస్తో లాలిచి పడుతున్నారు. అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అనేది బయటకు వచ్చింది. ఈ లోపల కేంద్రం ఎక్కడ కన్నెర చేస్తుందో, నీ పాపాలన్నీ ఉన్నాయి కోర్టుల ముందు, ఈడీల ముందు, సిబిఐ ముందు అని చెప్పేసి ఇదొక నాటకం. ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, ఆమె నీ సొంత చెల్లికే పరిమితం కాదు, కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్తో నాకు వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని చెప్పుకునేదానికి ఈ లెటర్ కూడా ఒక నాటకం ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. అల్టిమేట్గా నేనేమంటానంటే ప్రభుత్వాన్ని కూడా ఒకసారి పరిశీలించమంటున్నా. ఎందుకు 15 వరకు, 2009 నుంచి 15 వరకు ప్రారంభించని పరిశ్రమకి ఎందుకు అట్నే కొనసాగించాలా? నెంబర్ వన్. నెంబర్ టూ, 30 ఇయర్స్ది 50 ఇయర్స్ లీజ్ ఎందుకు చేయాలా? ఎందుకు దాన్ని రివర్ట్ చేయకూడదు అనని కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయంగా జరుగుతున్నాను. నేనేమి ఇది వాళ్ళ మీద కక్షతో కాదు. 30 ఇయర్స్ది 50 ఇయర్స్ ఎందుకు చేయాలా? 6 ఇయర్స్ ప్రారంభం కాని పరిశ్రమకి ప్రజల సొత్తు ఎందుకు దారాదత్తం చేయాలా? అసలు చట్టం ఏంటంటే అసలు 2-3 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ చట్టం ఏదైనా ఒక పరిశ్రమ కేటాయిస్తే 2 ఏళ్లలో పూర్తి చేయాలా, కాకపోతే ఏదైనా ఒక 6 మంత్స్ ఎక్స్టెన్ ఎందుకు ఉండాలా, అది ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? రెండోది, జగన్మోహన్ రెడ్డికి ఊరికే ఒక సలహా ఇస్తుండా, ఒక పని చేస్తాం, సరస్వతి పవర్ 3 భాగాలు చేసేస్తాం, ఒక భాగం నీకు, ఒక భాగం మీ చెల్లికి, ఒక భాగం ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న గ్రామస్తులకి, వాళ్ళదే కదా 1500 ఎకరాలు సరస్వతి పవర్ భూములు, ఎవరి? ఆ పేదోళ్ళు. దాన్ని ఈరోజు నువ్వు ఎన్సీఎల్టీ కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలకి తిరిగి ఇవ్వాలననే ఆలోచన ఎందుకు రాదు? కానీ నీ కూల్ సెటిల్మెంట్ అంటే ఒక భాగం నీకు, ఒక భాగం తల్లి చెల్లికి, ఒక భాగం ప్రజలకి. యాక్చువల్గా చట్ట ప్రకారం అయితే దాన్ని క్యాన్సిల్ చేయాలి. మా నాయకుడు కన్నెర చేస్తే, ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే 6 ఇయర్స్ నువ్వు స్టార్ట్ కాకుండా పోవటం నెంబర్ వన్, నెంబర్ టూ 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ చేయటం, ఎన్ని వైలేషన్సే. అందుకని పా, నువ్వు 1/3 సరెండర్ ఈ ప్రజలకి ఇవ్వు, బహుశా మా ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అయ్యా, ఒక పొలిటీషియన్, అందులో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నాము అని చెప్పేసి ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది. నీ చేష్టలు చూస్తుంటే ప్రజల ఆస్తి కొట్టేయటం కాకుండా, తండ్రిని ఈడీ సిబిఐ కేసుల్లో ఇరికించడం కాకుండా, తల్లి చెల్లికి ఎన్సీఎల్టీలో నోటీస్ ఇచ్చేవంటే, అక్కడ నా వైఎస్ వివేకానందరెడ్డిది ఆ అమ్మాయితో ఈరోజు ఇంకా నీ వివాదం కొనసాగుతుందంటే, ఈ మన నీ మానవత్వం నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నా అయ్యా, ఇంకొక మీటింగ్లో పోతే నా చెల్లి, నా తల్లి, మా అన్న, మా నాన్న, అయ్యా మేము వినలేకపోతున్నాం. నీకు తల్లి చెల్లి నీ దూరం, ఇప్పుడు ఒక మాట, తల్లికి 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా అందరినీ సమానంగా చూసుకుంటుంది. కానీ ఈరోజు విజయమ్మ నీ చేష్టలు, నీ క్రూరమైన చేష్టలు భరించలేక చెల్లి వైపు, కూతురు వైపు మొగ్గింది, కొడుకుని కాదని. ఒక తల్లి 2 బిడ్డల్లో ఒక బిడ్డ వైపు, ఇప్పుడు పాలిటిక్స్ వదిలేస్తాం, నీ కన్న తల్లి, దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ క్రూరత్వం ఏమిటో, నీ మోసం ఏమిటో అర్థమైపోతుంది. అందుకని ఇప్పటికైనా కొంచెమైనా నువ్వు జీవితకాలం నువ్వు చేసిన పాపాలు పోవు, 10 జన్మలకైనా పోవు, అన్ని దుర్మార్గాలు మీరు చేసుండవు నువ్వు. అందుకని ఇప్పుడు వాసిరెడ్డి పద్మ నీ చెల్లి, ఇంకో చెల్లి వెళ్ళిపోయిందిగా, చెప్పింది కదా నీ సంగతి, నీ దుర్మార్గాల గురించి చెప్పింది కదా వాసిరెడ్డి పద్మ గారు. అటువంటి వాళ్ళు ఎంతోమంది నేను వదిలిపెట్టేస్తున్నారు, నీ పార్టీని వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే క్షమించరాని తప్పులు పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, ప్రభుత్వంలోకి వస్తాము, దూరంగా ఉంటాం. మేము 10 ఏళ్ళు ఉన్నాం, 2004 నుంచి 14 దాకా ఉన్నాం.
అట్టని చెప్పి పార్టీలు వదిలేయలేదు, పార్టీని ఇబ్బంది పెట్టలేదు, పార్టీకి అప్రతిష్ట తేలేదు. మా నాయకులు గెలిచినా ఓడినా జనం కోసం బతికాం, నీ మాదిరిగా ధనం కోసం, నువ్వు ధనం కోసం బతికేవాడివి, మా నాయకులు జనం కోసం బతికేవాళ్ళు, అది తేడా.